దేశంలో నమోదవుతున్న అత్యాచార కేసులపై ఛత్తీస్గఢ్ మహిళా కమిషన్ చీఫ్ కిరణ్ మయ్య నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సహజీవనం చేసిన తర్వాత ఇరువురి మధ్య బంధం బెడిసికొట్టినప్పుడే మహిళలు ఫిర్యాదు చేస్తారని వ్యాఖ్యానించారు. సినిమాలు చూసి చెడిపోవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఒక్క తప్పు నిర్ణయం కారణంగా జీవితం నాశనమైపోతుందని, ప్రలోభాలకు లొంగితే కుటుంబం మొత్తం తలదించుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపుల గురించి చర్చకై బిలాస్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో కిరణ్ మయ్య నాయక్ పాల్గొన్నారు. పెళ్లైన పురుషుడు ఓ అమ్మాయిని వివాహేతర సంబంధంలోకి ఆహ్వానిస్తున్నాడంటే వెంటనే జాగ్రత్త పడాలని సూచించారు. అతడు నిజమే చెబుతున్నాడా లేదా అన్న విషయాన్ని గ్రహించాలన్నారు. అతడితో జీవితం పంచుకోవడం సరైందో లేదో ఆలోచించుకోవాలన్నారు. అలా జరగని పక్షంలో ఆ బంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ముఖ్యంగా మహిళలే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. చాలా కేసుల్లో అమ్మాయిలు తమకు నచ్చిన వ్యక్తితో లైంగిక సంబంధం కొనసాగిస్తూ సహజీవనం చేస్తూ ఉన్నారని చెప్పుకొచ్చారు. విడిపోయిన తర్వాత మాత్రం రేప్ కేసులు పెడతారని ఆమె అన్నారు. కిరణ్ మయ్య నాయక్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. తక్షణమే ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. सभी से ये अनुरोध करूंगी कि अपने रिश्ते, अपने स्टेटस को पहले देखें, समझें, और ऐसे रिश्तों में यदि आप पढ़ते हैं तो उसका परिणाम हमेशा बुरा होता है. ऐसा भी लगता कि तो मैं सभी से ये अनुरोध करूंगी कि अपने रिश्ते, अपने स्टेटस को पहले देखें, समझें, और ऐसे रिश्तों में यदि आप पढ़ते हैं तो उसका परिणाम हमेशा बुरा होता है. ऐसा भी लगता कि तो मैं सभी से ये अनुरोध करूंगी कि अपने रिश्ते, अपने स्टेटस को पहले देखें, समझें, और ऐसे रिश्तों में यदि आप पढ़ते हैं तो उसका परिणाम हमेशा बुरा होता है. ऐसा भी लगता कि